హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 06 అఫీషియల్. ఈరోజు ఏంటంటే ఇట్లానే చాలామంది పర్సనల్గా కొంచెం అందరికీ డౌట్ ఉండే ఏంటంటే అసలు ఫిష్ ట్యాంక్ అసలు నాది హోమ్ మేడ్ ఫిష్ ట్యాంకా కాదా అని. బట్ నేను ఈరోజు చెప్పబోతున్నది నాది వచ్చేసి హోమ్ మేడ్ ఫిష్ ట్యాంకే. ఇది కంప్లీట్గా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నా, దీన్ని అంతా రెడీ చేసింది కూడా ఇంట్లోనే నేను. చాలామంది కూడా నమ్మట్లేదు ఇంట్లోనే చేసిన అంటే. నేను సపరేట్ ఈ గ్లాసెస్ వచ్చేసి సపరేట్ నేను బయట నుంచి తెచ్చుకున్నా, తెచ్చుకొని వాటిని సపరేట్ వాటి యాక్సెసరీస్ ఉంటాయి దాంతో జుగాడ్ చేయడం జరిగింది ఇవి. అండ్ ఈరోజు బ్లాగ్ మెయిన్ చేయడం ది ఎందుకంటే ఇందులో చాలామందికి ఒక డౌట్ ఉండే ఏంటంటే మన షార్క్ ట్యాంక్లా నార్మల్ చిన్న ఫిషెస్ వేయచ్చా అని. సో నాకు కూడా ఈ డౌట్ ఉండే ఫస్ట్ వేయక ముందు. అంటే ఎట్లా అంటే ఫస్ట్లో స్టార్టింగ్ చేసేటప్పుడు చిన్న ఫిషెస్ని చంపేస్తాయని డౌట్ ఉంటుండే కానీ, బట్ అదంతా రాంగ్. మనం షార్క్ ట్యాంక్లో ఏ ఫిషెస్ అని వేయచ్చు, ఎందుకంటే నేను పర్సనల్గా ఇవి ఈ చిన్నగా ఉన్న ఫిషెస్ కూడా ఇవి అండ్ చాలా ఫిషెస్, ఈ ఫిష్ అండ్ చాలా ఫిషెస్ ఉన్నాయి. ఇంకా చిన్నవి బీటా ఫిష్ కూడా ఉంటుంది ఒకటి అటు లాస్ట్లో ఉంది. సో ఇవన్నీ కూడా నేను రీసెంట్లీ ఇందులో యాడ్ చేసినాయి, బట్ ఎటువంటి అటాక్ అని ఏమైనా ఏం చేయలేవు. సో అవి చాలా పెద్దగా ఉన్నాయి కానీ చాలా ఫ్రెండ్లీగానే ఉన్నాయి మన ఫిషెస్ తోటి. సో మనం అట్లా భయపడాల్సిన అవసరం లేదు ఫిష్ ట్యాంక్లో. మనము షార్క్ ట్యాంక్లో నార్మల్ ఫిషెస్ వేయచ్చా వేయకూడదని. అండ్ స్టార్టింగ్ నేను వేసినప్పుడు ఏమైందంటే ఇట్లాంటిది ఇంకో ఫిష్ ఉండే, దాని పేరేంటో నాకు కూడా తెలియదు. సో అది ఫస్ట్ డే వేసిన తర్వాత ఏమైంది, సెకండ్ డే ఒకటే ఉంటుండే, ఒకటే ఉంది ఇంకొకటి కనిపించలేదు. సో నేనేమనుకున్నా అంటే మన షార్క్సే వాటిని అటాక్ చేసి ఏమైనా చంపేసినాయా అని అనుకున్నా కానీ, బట్ అట్లా అనుకున్నాను నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్లో. కానీ అది యాక్చువల్లీ షార్క్ అటాక్ చేస్తే చనిపోలేదు. నార్మల్గా మన ఆక్సిజన్ లెవెల్స్ అనేవి వీటికి కూడా ఫ్రీక్వెంట్లీ కరెక్ట్గా ఉండాలి. అండ్ టెంపరేచర్, వాటర్ టెంపరేచర్ కూడా మన వెదర్ని బట్టి మనం దాన్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. సో నేను స్టార్టింగ్ ఏం చేసిన అంటే ఇది అంత నార్మల్ పెట్టేసిన ఆక్సిజన్ లెవెల్స్. సో దానివల్ల చనిపోయిందని నాకు తర్వాత అర్థమైంది. అండ్ స్టార్టింగ్ నేను కూడా అనుకున్న షార్క్స్ చంపి తినేసినాయని, కానీ తర్వాత డే నేను క్లీన్ చేసేటప్పుడు నాకు సేమ్ మన ఇంకో ఈ ఫిష్ అనేది అంది ఇంకొక బాడీ దొరికింది. సో మనకి డౌట్ ఎటువంటి డౌట్ అవసరం లేదు, మనం షార్క్ ట్యాంక్లో కూడా నార్మల్ ఫిషెస్ యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇవన్నీ కూడా రీసెంట్లీ ఇవే ఫిషెస్ కూడా లేకుంటుండే, మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఈ వైట్ ఫిషెస్ అండ్ చిన్నవి ఇంకా రీసెంట్లీ చాలా ఫిషెస్ యాడ్ చేసినాను, బట్ ఇవి కూడా చచ్చిపోలేదు, అన్నీ బాగానే ఉన్నాయి. సో నాకు అప్పటి నుంచి డౌట్ కూడా లేదు అంటే కంప్లీట్గా. సో అందుకనే వీడియో ద్వారా నేను చెప్దామని వీడియో చేస్తున్నా. చాలామందికి డౌట్ ఉంటుంది అంటే షార్క్ ట్యాంక్లా నార్మల్ ఫిషెస్ వేయచ్చా వేయకూడదు అంటే అఫ్కోర్స్ వేసుకోవచ్చు పక్క. అండ్ మెయిన్ మనకి గుర్తుండాల్సింది ఏంటంటే మన ఫిష్ దాంట్లో ఫిష్ ట్యాంక్లో పక్క మనం క్లీనర్ ఒకటి మెయింటైన్ చేయాలి. ఇన్ని ఫిషెస్ వేస్తున్నామంటే కంపల్సరీగా క్లీనరు. అండ్ అట్ ద సేమ్ టైం మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆక్సిజన్, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ వేయకుండా. ఎందుకంటే మనం పైన కూడా టాప్ మొత్తం క్లోజ్ చేసేస్తాం కాబట్టి, సో ఆ టాప్ క్లోజ్ చేసేస్తాం కాబట్టి మీ లోపలికి ఆక్సిజన్ అనేది కూడా వెళ్ళదు. సో దాని ద్వారానే ఆక్సిజన్ వాటికి వెళ్తుంది లోపలికి. అండ్ క్లీనర్ ఏంటంటే ఇప్పుడు అది క్లీనర్ మనం పెట్టకపోతే ఏమవుతుందంటే తొందరగా వాటర్ అనేవి పొల్యూట్ అయిపోతాయి, ఎందుకంటే ఇన్ని ఫిషెస్ కాబట్టి. సో కంపల్సరీ క్లీనర్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. అండ్ సో దీనివల్ల ఏంటంటే ఫిషెస్ కూడా కొంచెం హెల్తీగా గ్రో అవుతాయి. అండ్ డస్ట్ అవి ఎక్కువ ఉన్నా కానీ చాలా మనకు కూడా చూడడానికి బాగుండదు కదా. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బిగినర్స్ ఎవరికైనా ఆక్సిజన్ అండ్ క్లీనర్ బిగినర్స్కి చిన్న ట్యాంక్ అయితే అవసరం లేదు కొన్ని చేపలు ఉంటే, బట్ ఆక్సిజన్ మాత్రం కంపల్సరీ 100% ఆక్సిజన్ మాత్రం ఉండాలి. నార్మల్గా బిగినర్స్కి అయితే క్లీనర్ అవసరం లేదు చిన్న ట్యాంక్ అయితే. వాళ్ళకి ఫిషెస్ ఎక్కువగా ఉంటే అంటే ఊరికే ఏం క్లీన్ చేస్తాం అంటే, నార్మల్గా క్లీనర్ పెట్టకపోతే ఏమవుతుందంటే
మనం ఎవ్రీ వీక్ కంపల్సరీ ఒక 7 డేస్కి ఆర్ 6 డేస్కి ఎవ్రీ వీకెండ్ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇట్లా క్లీనర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి అది వేసే డస్ట్ ఏమన్నా ఉన్నా కానీ మొత్తం అందులోకి వెళ్ళిపోతుంది. సో క్లీన్ కూడా తొందరగా చేసేసుకోవచ్చు. మనం జస్ట్ వాటర్ అనేది ఎప్పుడైనా ఎక్వేరియంలో నుంచి మనం వాటర్ చేంజ్ చేస్తున్నామంటే అంటే క్లీన్ చేయడానికి కంపల్సరీ ఏం చేయాలంటే మనం హాఫ్ లెవెల్ ఆఫ్ ద వాటర్ అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ దాంట్లో సగం అండి 50% వాటర్ అనేవి పాత ఓల్డ్ వాటరే మనం మెయింటైన్ చేసుకోవాలి. బికాజ్ చాలామందికి తెలియదు ఏం చేస్తారంటే కంప్లీట్గా వాటర్ మొత్తం చేంజ్ చేసేస్తారు. సో దానివల్ల ఫిషెస్ అనేవి చనిపోవడం జరుగుతుంది చేంజ్ చేసిన వెంటనే. ఇది నాకు చాలాసార్లు జరిగింది సేమ్ థింగ్ ఇదే. సో నేను కొన్ని యూట్యూబ్లో వీడియోస్ చూసి ఇట్లనే కొంచెం తెలుసుకొని అంత తర్వాత 50% వాటర్ అనేవి ఓల్డ్ వాటరే నేను వేయడం జరుగుతుంది ఎవ్రీ టైం క్లీన్ చేసేటప్పుడు. సో అప్పటి నుంచి డెత్ రేట్స్ అనేవి తగ్గినాయి నా ఫిషెస్వి. సో మీరు కూడా అట్లనే చేయండి ఎప్పుడైనా. ఈ వీడియో అనేది జస్ట్ నేను నార్మలైజ్ చేస్తున్నా, ఫిషెస్ అంటే ఫిష్ ట్యాంక్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో అదే నేను చెప్తున్నా ఏంటంటే ఎప్పుడైనా ఫిషెస్ పెట్టాలనుకుంటే బిగినర్స్ ఎవరైనా సరే సో ఆక్సిజన్ అనేవి 100% కంపల్సరీ ఆక్సిజన్ పెట్టుకోండి. అండ్ క్లీనర్ బిగినర్స్కి అయితే అవసరం లేదు కానీ బట్ అంటే చాలా ఫిషెస్ ఇట్లా చాలా మెయింటైన్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం 100% తప్పదు ఇంకా వాళ్ళు పెట్టుకోవాల్సిందే. సో ఇది చెప్పబోతున్నాను. ఇది ఈ వ్లాగ్లో అంటే నార్మల్గా చేసిన వ్లాగ్, చాలా రోజులు అయింది కదా వీడియో కూడా వేయక. సో ఇట్లా ఫిష్ ట్యాంక్ పైన ఇద్దామని చెప్పి చిన్న అప్డేట్ లాగా ఇద్దామని చెప్పి వీడియో వేయడం జరుగుతుంది. సో ఇదండి. అండ్ మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు, మన షార్క్ ట్యాంక్లో ఇవి చాలా నా దగ్గర నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇవి 4 ఇయర్స్ నుంచి ఉన్నాయి. చిన్నగా ఉన్నప్పుడు చాలా స్మాల్ సైజ్, ఆరెంజ్ కలర్ ఫిష్ దానికన్నా ఇంకా చిన్న సైజ్ ఉన్నప్పుడు తెచ్చినాను ఇవి. ఈ ఫిషెస్ నేను యాక్చువల్లీ పేరు వచ్చేసి 40 రూపీస్కి తీసుకున్నా షార్క్స్. ఇప్పుడు ఇంత అయినాయి అవి 3.5 ఇయర్స్ నాకు తెలిసి, మ్యాక్స్ 4 ఇయర్స్ అవుతుంది అవి తెచ్చి కూడా. అంటే ఫిష్ ట్యాంక్ చేంజ్ చేయడానికి కూడా కారణం ఏంటంటే మన షార్క్సే, ఎందుకంటే ఇటు సైజ్ అనేవి పెద్దగా అయిపోయినాయి. నా పాత ఫిష్ ట్యాంక్ అనేది చిన్నగా అయిపోయింది. సో ఆ కారణం వల్ల వీటిల్ని పెద్ద ట్యాంక్ తయారు చేసుకోవాల్సి వచ్చింది. అండ్ ఫిష్ ట్యాంక్ కూడా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు, అది పెద్ద మరీ అంత కష్టం కూడా కాదు. అంటే కొన్ని ఆ గమ్ ఇవన్నీ మీకు సపరేట్ చెప్తాను. అది ఇవన్నీ ఉంటే మనం సపరేట్ ఆన్లైన్లో పైన టాప్ ఆర్డర్ చేసుకొని, లేదంటే మనకి సికింద్రాబాద్లో దొరుకుతాయి, అక్కడ మనం పైన టాప్ అవన్నీ తెచ్చుకొని జుగాడు చేసేసుకోవచ్చు. మెయిన్ ఇంకా మిగతాయి మనం నార్మల్గా తెచ్చి పెట్టేసుకోవచ్చు. అంటే మొత్తం సెట్ మనం ఒకళ్ళ దగ్గర కొన్నామంటే చాలా మనీ అనేది స్పెండ్ అయిపోతాయి. అండ్ సో ఇట్లా నేను ఇట్లా చేసుకున్నా ఎందుకంటే నార్మల్గా ఫిష్ ట్యాంక్ అడిగినా బయట 2-3 థౌజండ్ చెప్పారు నాకు ఇదే ఫిష్ ట్యాంక్. సో నేను ఇది నార్మల్గా నాకు గ్లాసెస్ అంతా 1000లో వచ్చేసినాయి. నార్మల్గా గమ్ వచ్చేసి నేను ఒక 300లో తీసుకున్నాను, నేనే సెట్ చేసేసుకోవడం జరిగింది. అంటే గ్లాసెస్ కట్టింగ్ అంతా నేను వాళ్ళ దగ్గరనే చేపించేసి జస్ట్ నేను తెచ్చి ఆ గమ్ పెట్టేసి అతికిచ్చేసి సెట్ చేసేసినాను. అంటే సైజింగ్ అంతా ఫస్ట్ వాళ్ళకి చెప్పేసినాను, నాకు ఈ సైజులో కావాలి ట్యాంక్ అని చెప్తే వాళ్ళు ఆ సైజులో రెడీ చేసి ఇవ్వడం జరిగింది. తర్వాత నేను వాటిని తెచ్చి జుగాడు చేసేసుకున్నాను. సో అలా నేను ఇది ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ చాలామంది అనుకుంటారు ఇది కొని పెట్టినాను, కానీ అది కొని పెట్టలేదు, నేనే తయారు చేసుకున్నా. మరీ మరీ చెప్తున్నా, మీరు చేసుకోవచ్చు. ఇంకా దీనికన్నా చిన్న సైజ్ అయితే ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. సో అది మ్యాటరు. అండ్ ఒకవేళ మీకు ఇంకా ఫిష్ ట్యాంక్ అంటే దీనిపైన ఏమన్నా ఇంకా కొత్త వేద్దామా, ఇందులో ఏమన్నా ఇంకా అప్డేట్స్ ఏమైనా చేద్దామా అంటే కామెంట్ చేయండి. ఏమైనా ఇంకా దీన్ని కూడా కొంచెం చేంజ్ చేద్దాం, మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దాం అంటున్నా. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే ఇది. అండ్ ఎలా ఉన్నాయో ఫిషెస్ కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇవన్నీ నేను వచ్చేసి ఫిషెస్ కూడా మన హోల్సేల్ సికింద్రాబాద్లోనే తీసుకున్నా, ఇంకా అక్కడైతేనే మనకి కరెక్ట్ ప్రైస్లో వస్తాయి ఇవన్నీ. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇది. నార్మల్గా ఈ బ్లాగ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే చాలా రోజులు అయింది కదా వీడియోలు కూడా చేసి. సో అది మ్యాటర్ వచ్చేసి. సైనింగ్ ఆఫ్ 06 అఫీషియల్. బాయ్.